మళాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మీ మామతో ఏక దేహముగా ఏకాత్మగా చేయలేదా? సో దేవుడు ఏం చేస్తాడు? మనమందరినీ ఒకే ఆత్మగా ఒకే శక్తిగా మనల్ని సృజించాడు. అందుకే సాంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుండి చదవండి. ఎప్పుడు వారు ఒక సంఘముగా దేవుని సన్నిధిలో నిలబడ్డారో, మోషే తన ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని మహిమ వారి మీదికి వచ్చిందని, ఆ సంఘం మొత్తాన్ని నింపిందని పవిత్ర వాక్యం పలుకుతుంది. ఎప్పుడు మనిషి తన్ను తాను తన సంఘముతో కలిపి తిరుసభగా ఒక్కొక్కరిని సమస్యల్లో పాల్గొని ఒక్కొక్కరికి తన దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుడు తనకిచ్చిన దానితో తన సంఘాన్ని ఆశీర్వదిస్తూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు ఏం చెప్తాడు మాట వింటాం. యావే మిమ్ము దీవించి, అప్పుడు ప్రభు చెప్తాడు మాట, మనం సంఘముగా వస్తున్నప్పుడు దేవుడే మిమ్ములను దీవించి కాపాడునుగాక, మిమ్ములను కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని, తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి, మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక, మిమ్ములను కరుణించునుగాక. యావే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నది? ఈ లోకమంతా చీకటితో ఉండినను, మానవులందరిపై తమస్సు కప్పుటకు వచ్చినను, కానీ మీరు సంఘంగా నిలబడుతున్నప్పుడు మీపై నా వెలుగు ప్రకాశించను. చదువుదాం ఇప్పుడు సాంఖ్యాకాండం 6:23 నుండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక, ఆయన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేయునుగాక. ఇంకా యావే మిమ్ము కృపతో చూసి మీకు సమాధానం వసగునుగాక, మీకు సమాధానం వసగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక మనిషి తనలో ఉన్న దేవుని చూసుకోవాలి. రెండవది, మనిషి తన కుటుంబాన్ని ఐక్యపరచి, తన కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, తన కుటుంబమును స్థాపించినది దేవుడే, తన కుటుంబం నడిపించేది దేవుడే. నా కుటుంబాన్ని స్థాపించిన వాడు నా కుటుంబంలో ఎన్ని సమస్య వచ్చినా ఆయన తీర్చడా? నారు పోసిన వాడు నీరు పోయడా అని విశ్వాసంతో సత్యముతో నడుస్తున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఉండి వారిని దీవెనగా మార్చి, ఆ ప్రభు శక్తి చేత, కుటుంబం పొందుతున్న శక్తి చేత కుటుంబ సమస్యలను జయించాలి. కుటుంబ ప్రేమ ద్వారా కుటుంబాన్ని తాకుటకు వస్తున్న శోధనను, పాపమును, బలహీనమును జయించాలి. ఒక్కొక్కరితో ఐక్యమై వారిని వేరుపరచుటకు ప్రయత్నించే శక్తులను జయించాలి. ఇప్పుడు మూడవది, సంఘముగా వారు ముందుకు సాగిపోవాలి. సంఘముగా దేవుడు ఇచ్చిన, చాలాసార్లు ఏం చెప్తాం, వాళ్ళు మాకేం ఇస్తారు, ఎవరు నీకు ఇవ్వ అవసరం లేదు, అన్నీ ఇచ్చేవాడు నీలో ఉన్నాడు. మొదటి యోగాన 4:4, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పవాడు. నిన్ను దేవుడు దీవెనగా లోకానికి ఇచ్చాడే, కానీ లోకాన్ని నీకు దేవుడుగా దీవెనగా కాదు. లోకం తప్పకుండా దీవెనగా ఉండను, కానీ దాని ముందు నిన్ను లోకానికి దీవెనగా ఆయన మార్చాడు. అందుకే ఒక గొప్ప ప్రెసిడెంట్ జాన్ కెన్నడీ అనే ప్రెసిడెంట్ చెప్పేవారు, దేశం నీకు ఏం చేస్తుందని అడుగు, దేశానికి నువ్వు ఏం చేస్తావని అడుగు, నువ్వే దీవెన, దేవుడు ఎన్నుకున్న పాత్రం నువ్వే, నీ ద్వారా నీ కుటుంబం రక్షింపబడాలి, నీ ద్వారా నీ దేశం ఆశీర్వదింపబడాలి, ఇది దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 16వ వచనం నుండి. రెండవ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 16వ వచనం నుండి. దేవుని ఆలయము అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? ఏలైనా మనమే సజీవుడగు దేవుని ఆలయము కదా. సజీవుడగు దేవుని ఆలయము
నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొందను. సంఘములో ఒక గ్రూపుగా ఒక్కొక్కరిని దీవెనకు ఒక్కొక్కరిని దీవించుటకు దేవుడు సృజించిన దీవెన నువ్వే అని తలంచినప్పుడు నేనే మీ మధ్యలో ఉండి నడిపిస్తాను. ఇంకా వారి మధ్యనే జీవింతును. నేను మీరు ఎప్పుడు కలుసుకొని ప్లాన్ చేస్తారో అప్పుడు మీ మధ్యలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను వారికి దేవుడనగుదును, నేను వారికి దేవుడగుదును, వారు నా ప్రజలగుదురు, వారు నా ప్రజలగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసయనకు రాసిన లేక 2:21-22 వరకు చదవండి. ఆ భవనమునంతయు, ఆ భవనము మనమందరము దేవుని భవనం అట. 1 Corinthians 3:9 చదువుతున్నాం. నీవు దేవుని భవనము, నీవు దేవుని పొలము. ఓకే, ఇప్పుడు చదువుదాం Ephesians 2:21. మీరు దేవుని భవనములో ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి. ఆ భవనంలో అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఇది ఒక చిన్న గది. ఇది భవనం కాదు. దీనిలో ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, మధ్యలో పిల్లర్ ఉంది. ఆ మధ్య పిల్లర్ ఎందుకు? ఇది ఆటంకంగా ఉందని తీసేసామంట పగిలిపోతుంది. కానీ ఇన్ని పిల్లర్స్ ఉండినా అన్నీ కలిసి నిలబడతాయి. సడన్గా ఒక సైజు వచ్చినా అది నిలబడతాయి. అట్లనే మనమందరము ఒక భవనములో, తిరుసభాని భవనములో, కుటుంబమని భవనములో, నా హృదయం అనే భవనములో ఉన్న దేవుని గమనించాలి. ఆ భవనములో ఎన్నో కార్యాలు ఉంటాయి. సడన్గా ఒక ట్రక్ వచ్చి మూడలో కొట్టిపోయింది, అప్పుడు ఏం చేస్తుంది? మిగిలిన పిల్లర్ అంతా నిలబడతాయి. అది పగిలిపోయినను అది మళ్ళీ కట్టు వరకు అది పడిపోకుండా మిగిలినది కాపాడుతాయి. అట్లనే మనం ఒక్కొక్కరికి ఒక స్తంభముగా, ఒక శక్తిగా, ప్రభుని ఆశీర్వాదంగా నిలబడాలి. నువ్వే దేవుడు సృజించిన ఆశీర్వాదం. నువ్వు సమస్య కాదు, నువ్వు అన్నిటికీ దీవెన. నీ నుండియే దేవుడు భూమిని ఆశీర్వదిస్తున్నారు. ఈసాక్ ఒకసారి దేవుని దగ్గర వచ్చి ఏడుస్తున్నాడు, దేవా దేవా, నువ్వు చెప్పావు కదా ఈ కరువు కాలంలో నువ్వు ఎగిప్తు దేశంలో ఉండుమని. నేను నీ పేరిట వెళ్ళి నేను బావి తవ్వాను, ఆ రాజు వాడి దగ్గర శక్తి ఉంది, వాడు నన్ను లాగుకున్నాడు ఆ బావిని. దేవుడు ఏం చెప్పలేదు, నవ్వుతూ, నేను ఉన్నాను కదా అప్పో. మళ్ళీ తిరిగి వస్తున్నాడు, దేవా దేవా. ఏం కుమారా, ఎందుకు ఏడ్చు? నువ్వు నవ్వుతూ ఉండాలి, నువ్వు ఆశీర్వాదం కదా. చూడు, ఆ పొలంలో వెళ్ళి నేను బావి తవ్వాను, నీళ్ళు వచ్చిందా లేదా? వచ్చింది. నేను ఉన్నప్పుడు, నీవు నాలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆశీర్వాదమయ్యా. ఏమైంది? ఆ పొలంలో ఉన్నారు కదా ఆ జంతువులతో, పశువులతో, గొర్రెలతో, వారు ఆ బావిని లాగుకున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, కుమారా, దేవుని బిడ్డలే లోకానికి దీవెనగా ఉండగలరు. రాజు దగ్గర శక్తి ఉండవచ్చు, కానీ ఆయనకి నీళ్లు దొరకలేదే. కాపరుల దగ్గర ఎన్నో గొర్రెలు ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డ నువ్వు ద్వారానే రాజునకి నీళ్లు దొరికింది. నువ్వు ఒక దీవెన నాయన. కనుక నిన్ను ఎప్పుడూ సమస్యగా చూడకు. దేవుని బిడ్డలే లోకానికి దీవెనగా ఉంటారు. అందుకే ప్రభు చెప్పాడు, వెలిగించే దీపం మాత్రమే వెలుగులేని దీపాన్ని వెలిగించను. అమ్మో, ఎక్కడ చూసినా చీకటిగా ఉంది, నా దీపమో పోతుందేమో, ఫుఫు ఫుఫు ఫు, కాపాడుట్లో ఉండకు. దీపాన్ని వెలిగించు. ఒకవేళ నీ దీపం పోయినా నీ వెలిగించినదే నిన్ను కాపాడుతుంది. ఒకసారి మా నాన్నతో నేను సెమినరీలో ఉన్నప్పుడు చెప్పాను. మా నాన్న చాలా ఎప్పుడు సపోర్ట్ చేసేవారు. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నేను చెప్పా, ఒక ఫాదర్ నాకు బాగా సహాయం చేసేవారు. నేను కానీ ఏదో కోపం వచ్చింది ఆయన నా మీద, కనుక నాతో మాట్లాడట్లేదు, నన్ను ఏదోదో చేస్తున్నారు. కనుక మా నాన్నకు ఫోన్ చేశాను, నాన్న ఈ ఫాదర్ గారు ఇలా చేస్తూ ఉన్నారు, నేను ఏం చేయాలో. అప్పుడు చెప్పారు, ఆయన ప్రేమతో నిన్ను నడిపించారు కదా,
నువ్వు ప్రేమను పొందుకున్నావు కదా, ఇప్పుడు ఆయనకి ఏ సమస్య ఉందో, నువ్వు మాత్రం ఆయనకు ప్రేమను పొందుకున్నావు కదా, ఆ ప్రేమను ఇస్తూ ఉండాలయ్యా, డోంట్ వరీ అన్నారు. నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన చెప్పాడు, కుమారా, క్రోవత్తిని చూశావా? చూశాను నానా. క్రోవత్తి ఎలా వెలిగింపబడింది? క్రోవత్తిని వెలిగించిన ఆ అక్కుపులను ఆ క్రోవత్తి ఎప్పుడు మర్చిపోకూడదు నాయనా అన్నారు. ఒక క్రోవత్తిని వెలిగించుటకు ఒక అక్కుపిల్ల తన ప్రాణమును అర్పించి అది పోయింది. అయినను ఆ క్రోవత్తి తన్ను వెలిగించిన ఆ ఆకుపులను మర్చిపోకూడదు. అదే జీవితం. ఏమేమో ఆగిపోయిందని తలంచక్కు, తను వెలిగించిన దాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఒక సంఘంగా ప్రభు చెప్తున్నాడు. ఇంకా చదువుదాం. నేను వారి మధ్యలో వారికి భవనముగా ఉంటాను, వారిని ఐక్యపరుస్తాను, వారి మధ్యలోనే ఉంటాను. దర్శన గ్రంథం 21:3 చదవండి. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని, ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. వారితో ఆయన ఉంటాడు, వారే ఆయన ప్రజలు, వారిని చేయి విడువడు. ఎప్పుడు ఏ స్వామి ఈ లోకంలో మానవునికి సేవ చేస్తున్నారు, కుటుంబానికి సేవ చేస్తున్నారు. ఆ శక్తిగల దేవునితో మనల్ని నింపుకుంటాం. వీల్పడిన వారు నిలబడి లేక మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. శక్తివంతమైన ప్రభుతో మనల్ని బలపరచుకుంటాం. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. శక్తిగల దేవుని చేతిలో ఉండుటయే నీ జీవితము. శక్తిగల జీవితం దేవుని చేతిలో నీ కుటుంబం ఉన్నదాన్ని గమనించుటయే జీవితం. శక్తిగల దేవుని హస్తములో నీ సంఘం ఉండుటయే నీ లోకం ఉండుటయే. లోకంలో సమస్యలు ఉండవచ్చు, ఆటంకాలు ఉండవచ్చు, ఆపత్తు ఉండవచ్చు, కానీ అది ఏమీ నిన్ను హాని చేయలేదు. దేవుని వెలుగుతో దేవుని శక్తితో నువ్వు వెళుతున్నప్పుడు రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని నిన్ను బలపరచుకుంటావా? పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన లేక 4:12-13 విని ధ్యానించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. కలిమి లేములలో ఉండుట అననేమో నాకు తెలియను, నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. జీవితంలో కొన్నిసార్లు కొరత, కొన్నిసార్లు నిండి ఉన్నది, కొన్నిసార్లు ఆటంకాలు, కొన్నిసార్లు నడిపింపు. జీవితంలో ఇవి అన్నీ కలిసి ఉంటాయి. చీకటి లేక వెలుగు లేదు, వెలుగు చీకటి వేడి చల్లనితనం ఇవన్నీ కలిపి ఉన్నదే జీవితం. కానీ ఇవి అన్నిటిలో మనతో తన వెలుగుతో తన జీవముతో తన శక్తితో నడిపించే దేవుడు ఉన్నాడు. సూర్యుడు పోయినా దేవుడు తన చంద్రుణ్ణి పంపుతాడు, చంద్రుడు కూడా మూయపడినా తన నక్షత్రాలను పంపుతాడు. నిన్ను పిలిచిన దేవుడు విశ్వాసనీయుడు. అవును, ఆ ప్రభులో ప్రభు ఇచ్చిన ఆ జీవములో సంతృప్తిగా ఉండుట రహస్యము నేను నేర్చుకుంటుని. ఆ రహస్యం ఏమనగా, యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొనగలను. ప్రత్యేక వ్యక్తిగత జీవితంలో పరిస్థితి, కుటుంబంలో పరిస్థితి, సంఘంలో పరిస్థితి, లోకంలో పరిస్థితి, పరిస్థితి ఎప్పుడూ పరిస్థితిగా ఉంటాయి. కానీ దాన్ని పరిష్కారం చేయవాడు నాతోనే ఉన్నాడు. చీకటి ఎప్పుడూ వస్తుంది,
కానీ ఆ చీకటిని వెలుగుని ప్రకాశించువాడు మనతో ఉన్నాడు. అందుకే కీర్తన 18:28 ప్రభు పలుకుతున్నాడు, ప్రభువా నీవు నా దీపాన్ని వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని తొలగింతువు, ప్రకాశింప చేసేదవు. నీ బలముతో నేను నా శత్రు సేనలను జయించి నేను వారి దుర్గములను స్వాధీనము చేసుకొందను సమస్య లేక కాదు, ఆటంకాలు లేక కాదు, రోదులు లేక కాదు, కానీ నీ శక్తితో నా స్టార్టింగ్ పాయింట్ నువ్వు, నా స్టార్టింగ్ శక్తి నువ్వు. నీ శక్తిని మోసుకొని అన్నిటినీ దాటి వెళుతాను. నా నీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. అందుకే కలత్తీరుకు రాసిన లేక 2:22 పౌలు చెప్తున్నాడు, నేను కాదు జీవించటం, నా ప్రభువు నాలో జీవిస్తున్నాడు. ఏ ప్రభు జీవిస్తున్నాడు? నాలోని సమస్తమును ఎరిగి నా పాపం తెలుసు, నా బలహీనం తెలుసు, నేను ఎక్కడ పడిపోయానని తెలుసు, నేను ఎక్కడ ఏం చేశానని, ఏమి పగులు కొట్టానని తెలుసు. అన్నీ తెలిసి కూడా నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణమిచ్చిన వాడు నాలోనే ఉన్నాడు, ఆయనలోనే నేను ఉన్నాను.